ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసరాశి వారికి వివాదాస్పదమైన అంశాలు సానుకూలపడతాయి మీరు అనుకున్న విధంగా లబ్ధి పొందగలుగుతారు శత్రువర్గాన్ని కోర్టులో ఓడించగలుగుతారు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది స్థిరాస్తులు అమ్ముదామని చెప్పి యోచన చేస్తారు వాటిని అమ్మి వేరే చోట మనం డెవలప్ అని చెప్పని భావిస్తారు కానీ వాడి నవ్వటం దేనికి వీరసులను డెవలప్ చేయటం ఎటుకు అభివృద్ధి చెందిన దాన్ని అలాగే ఉంచితే పోతుంది కదా ఇప్పుడు కొత్తగా ప్రయోగాలు దేనికని ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడటం మీరు కూడా నిజమేనని చెప్పని ఆ పద్ధతుల్ని గమనించి మీ ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది ధనుసు రాశి వారికి ఈలీనాశ నడుస్తుంది ఇరు శిరువరాశలకి తైలాభిషేకం చేయించి ఓటు నరికి నలనవ్వులు దానంగా ఇవ్వాలి అఘోర భాస్పద హోమం చేయించాలి ఇవేవి చేయించలేని వారు కాలవైరు రూపుని మెడ వేసుకోండి ప్రతిరోజు కూడాను దశరథ కృత శిరస్తోత్రాన్ని పండించండి వ్యాపార విషయాల్లో ప్రభుత్వ సహకారం ఉన్నతాధికార సహకారం లభిస్తుంది శుభకార్యాలు నిశ్చయమవుతాయి కల్పశిక్షాయుతమైన పద్ధతుల్లో అందరూ నడుచుకొని మీకు అండగా ఉంటారు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దేవుణ్ణి తాల్చుకుంటారు ప్రతి సమస్యని కూడాను పరిష్కరించమని దైవాన్ని ఆశ్రయిస్తారు దిక్కుమాల కరోనా వల్ల చాలా నష్టపోయాం పది సంవత్సరాల జీవితం వెనక్కిపోయింది అని భావిస్తారు ఇప్పటికైనా ఈ కరోనా కష్టాలు తీరి ఒక దారిన ఒక బాట్రా వెళ్ళాలి అని కష్టపడతారు అదేవిధంగా మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు తిరిగి మీకు అండగా ఉంటారు కొత్త గొప్ప సహాయం చేస్తారు ఇంకా ధర్మం అక్కడక్కడా నిలిచి ఉందా ధర్మం ఒంటికాల మీదైనా నడుస్తుందా అనే భావన సంతోషానికి కారణమవుతుంది ఎంత జట్టుకు అంత గాలి అన్నట్టుగా ఉడత వ్యక్తిగా కొత్త చేసేటువంటి సహాయ సహకారాలు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి స్వగ్రుల నిర్మాణం అనేటువంటి గురు స్వగ్రుల నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ్య నెరవేరుతుంది ఈ రాశిలో జన్మించిన వారు అష్టములక తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి అదేవిధంగా సిద్ధగంధంతో ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి అదే కోణంలో ఈ రాశి జన్మించేవారు కుబేర కంకణాన్ని ధరించాలి మంచి ఫలితాలు ఉంటాయి